ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు? పెళ్లికి టైం అవుతుంది, రెడీ అవ్వండి. మద్రాసు నుంచి వచ్చిన మొదలయాన్ని హత్య చేసింది వీడే అని అనుమానం. మొదలయ్యారికి శోభన్ రాజుకి ఏయో గొడవలు ఉన్నాయి. ఇవాళ ఈ శవం శివుని గారింటి పక్కన దొరికింది. శివునికి సోమలింగరాజు కూడా ఏదో గొడవ, అంటే ఈ హంతకుడికి సోమలింగరాజుకి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది. జైలు నుంచి తప్పించుకొచ్చిన శివుని గారిని పట్టుకుంటే అసలు తెలుస్తుంది. ఇంకో గంటలో జరగబోయే సోమలింగరాజు కూతురు పెళ్లికి వాడు తప్పకుండా వస్తాడు. అక్కడ మనం వెయిట్ చేస్తే వాడిని పట్టుకోవచ్చు. చక్కగా ఉన్నావు. నా మనవరాలు పెళ్లి అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి ముందు? ఎలా 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 ఎలా? హలో సోమలింగరాజు గారా? అవును. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కళ్యాణ మండపానిక? అవునండి. అదండి నేను వస్తున్నా. మంచిది మంచిది. మీరెవరండి? నేను సీనుని. వాడు వచ్చేసాడు. వాడిది మామూలు ఫేస్ కాదు. ఒకసారి వాడి ఫేస్ చూస్తుందంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది వాడిని చూడకుండా మేనేజ్ చేయి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. కళ్యాణ మండపంలో బోల్డ్ టాయిలెట్లు ఉన్నాయి, ఫ్రీగా వెళ్ళి నొకరానా నొకరానా గారికి టాయిలెట్ చూపించు, పని చూసుకుంటాడు ఫ్రీగా. నమస్కారం. ఏంటి అబ్బాయి రెడీ అవుతున్నాడా? ఇప్పుడే మెడిటేషన్ చేసుకుంటానని రూమ్ లోకి వెళ్ళాడు. మీరు రండి. పెళ్లి వారు వచ్చారు, అబ్బాయిని రెడీ చేయండి. రేనర్ సింగ్ సార్, వాడు ఇటు వస్తున్నాడు, లోపలికి రాకుండా బయట నరికేయండి. గట్లనే సార్. గురుగారు, ఆడపల్లి వారు తొందర పెడుతున్నారు, పెళ్లి అర్జెంట్ గా జరిపించాలట. పెళ్ళి? ఏ పెళ్లి? ఎవరి పెళ్లి? నేనెందుకు జరిపించాలి? గురువు గారు, ఈ పెళ్లికి మీరు పురోహితులు. మనం భోజనాలు కదా వచ్చింది. గురువు గారు, మీకు మతిమరిపు ఎక్కువైపోయింది. ఈ పెళ్లికి మీరు దక్షిణ కూడా తీసుకున్నారు, మర్చిపోయారా? నాకు మతిమరిపు ఉన్న విషయం వీళ్ళందరికీ తెలియాలా? నమస్కారం పెద్ద బంతులు. వాడు పెళ్లి కూతురు తండ్రి కాదు, గట్టి మేళం వాడు. సేలం నుంచి వచ్చాడు. గట్టి మేళం ఎప్పుడో నాకు కరెక్ట్ గా చెప్పాలి. గట్టి మేళం ఎప్పుడో నీకు కరెక్ట్ గా చెప్పడానికి ఆలు లేదు, చూలు లేదు. అపోలో హాస్పిటల్ బిల్ ఎంత అని అడిగాడంట. నీలాంటి చచ్చు కదవా. అసలు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. నువ్వు అక్కడ కూర్చుంచావు, అవసరమైతే నిన్ను పిలుస్తాను. అప్పుడు వాయిద్దు గాని వెళ్ళు. గురువు గారు, పెళ్లి ఇక్కడ జరపాలి, ఇక్కడ జరపాలి. బాగున్నారా? బాగున్నా. వచ్చేసావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకోసారి ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండరు. ఏంటి ఇంకా నీకు మర్యాద మిగిలింది అనుకుంటున్నావా? ఇప్పుడు ఎడం చేతితో ఫోన్ పెట్టుకుని కుడి చేతి జేబులో పెట్టుకున్నావు. అరే ఇప్పుడు ఫోన్ హ్యాండ్ రెండు మార్చావే. రే నిన్ను చంపేస్తానరా. మరీ అలా అరవకండి, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. హలో రై, ఎక్కడున్నావురా? అమ్మా అంత ఈజీగా చెప్పేస్తారా? నా కాబోయే పెళ్ళాన్ని దగ్గర నుండి రెడీ చూస్తున్నా. జయంతి, ఇక్కడికి మగవాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరు తప్ప ఎవరు రాలేదండి. ఇట్రా ఆ సీనుగాడు ఇదే కళ్యాణ మండపంలో తిరుగుతున్నాడు. వాడు 5 నిమిషాలకోసారి నాకు ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. డోంట్ వరీ. అమ్మాయి జాగ్రత్త, కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దు. నమస్తే సార్. నమస్తే గారి పెళ్లి మొదలు నాస్తా చేసి పూత పూత 4 లక్షలు తెలియాలి. నా కొడుకు పుట్టో బదులు నీ కొడుకు పుట్టో ఉంది. చెప్పినా కదా పెళ్లి నా కొడుకుదని. మరి నా కొడుకుతో సార్ చెప్తే అర్థం చేసుకోవాలి. ఈ పెళ్లి కొడుకు క్యాన్సిల్. ఏంటయ్యా జైపూర్ నుంచి ఫ్రీగా వచ్చాను కదని ఫ్రీగా జోకులేస్తున్నారా? ఈ చీటింగ్ ఏంటో తెలుస్తాను. బావ గారు దాని మర్యాదగా ఉందా? జైపూర్ నుంచి పిలిపించి ఇంత ఫ్రీగా మోసం చేస్తారా? ఏమైందండి? ఏమవటం ఏంటండి? నీ కూతురుతో నా కొడుకు పెళ్ళన్నావు, మధ్యలో ఆ నా కొడుకు ఎవడో వచ్చి నా కొడుకుతో పెళ్ళని ఈ సుబ్బలేక చేతిలో పెట్టారు. ఈ సుబ్బలేక వచ్చారు? అదిగో ఆడు. ఏడి? అవును ఏడి, అక్కడే ఉండాలి. 100 హలో పోలీస్ స్టేషన్ అండి, ఇక్కడ పెళ్లి కొడుకు కనపడలేదు సార్. పంతులు గారు ఏంటి లేదు? 1 సెకండ్ సార్,
కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు కనపట్టలేదు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నాను. కనపట్టలేదు ఎవడన్నాయా? అని ఇక్కడే ఉన్నాడు. నువ్వు ముందల్లి పెట్ల మీద ఫ్రీగా కూర్చోవాలి. కూర్చోవాలి పెళ్లి నాక? ఆ ముఖ్యం ఎవడన్నాయా? మరి నేను ఎందుకు కూర్చోవాలండి పెళ్లి పెట్ల మీద? అబ్బా పెళ్లి పెట్ల మీద అంటే ఆటి మీద కదా, ఆటి ముందు పెట్ల మీద. సరే అలాగే ఓకే, త్వరగా కానివ్వండి, పెళ్లి తొందరగా అయిపోవాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా నేను ఒక్కటే పెళ్లి చేసుకుని చావునా? సార్ గట్టి మేళం ఎప్పుడు వాయించు. అబ్బా ఈ వైపు అవని వాయి, నీ వైపు సంగతి చూస్తాను. వెళ్ళు కూర్చో. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కొడుకు. ఏమయ్యా ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు నాకేం చేసావు? బాత్రూమ్కి వెళ్ళి. అంటే ఏంటి? అంటే వాడు మెడిటేషన్ కోసం వెళ్ళాడు బాత్రూమ్. బాత్రూమ్ లోనా? ఎందుకంటే బయట అయితే ఈ వాయిద్యాలు డిస్టర్బెన్స్ ఎక్కువ కదా, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని మెడిటేషన్. ఏంటో బావ గారు, మా వాడికి ఎక్కడ పడితే అక్కడ గంటల కొద్ది మెడిటేషన్. ఆవిడ పెళ్లి కూతురు కదయ్యా, పెళ్లి కూతురు తల్లి. అదే అన్నయ్య గారు, పెళ్లి కూతురు తల్లి పోలిక కదా, అందుకే మా వాడు కన్ఫ్యూజన్ అయ్యాడు. పంతులు గారు మీరు కనవండి, గట్టి మేళం ఎప్పుడు వాడొచ్చాడు, వాడొచ్చాడు, వాడొచ్చాడు. ఊరే ఇందుకే కదా నీ పెళ్లి 11 సార్లు పీటల దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి కూతురికి దాని తల్లికి నీకు తేడా తెలియట్లేదంటా? నీ తల్లి అది కాదు పప్పాజీ, కడుపులో కన్ఫ్యూషన్ గా ఉంది, నాకేదో అనుమానంగా ఉంది. పెళ్లి కూతురు తల్లి మీద కాదు, మళ్ళీ బాత్రూమ్. నేళ్లకి శుభమాని ఫ్రీగా శుభకార్యం జరుగుతుంటే పెళ్లిలో ఈ పెంట పొల్లా ఎలుగుచ్చా ఫ్రీగా? బాత్రూమ్ లోనా? కాదు పీటల మీద. అందరి ముందు బాగదేమో మాకరానా కూర్చోమన్నది కాదురా, పీటల మీద పెళ్లి కొడుకులా ప్రశాంతంగా కూర్చోమని. ఈ పెళ్లి లోగానే చచ్చేలా. పెళ్లి కొడుకు వస్తున్నాడా? శుక్లాం వరదన విష్ణు శశివన్ చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విగ్రహాతయే. దరిద్రుడా మళ్ళీ కడుకుంటావు, చేపెట్టు. కేశవాయ స్వాహ, రామాయ స్వాహ, నారాయణ స్వాహ, అప్పటి చేపెట్టు. నోట్లు వేసుకో, ముక్కు పట్టుకో. ఏమిట్రా అది ఏం బాగుంటుందండి సంగీతబద్ధంగా నువ్వెక్కడున్నావురా? నీకు నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. నాకెందుకు కనిపించు? అది నాకెలా తెలుస్తుంది, నీకే తెలియాలి. యూ బ్లడీ రైట్. సార్ సార్ సార్, నమస్తే సార్, దాగండి. ఏంటా ఇది? నీకు బీపీ ఉందని డిసిప్లిన్ ఇవ్వన్నాడు ఎవరంత మంచివాడు? సీను. ఎంత మత్తుకున్నా నీ బిడ్డ మెల్ల తరగడ సీనుగాడే, ఇది సత్యం. నన్నే పట్టుకోలే, సీనుగానే పట్టుకుంటావు. చెప్పండి దేవరాజ్. మీ పేరు కాదండి, అబ్బాయి పేరు చెప్పండి. ఓహో వారి పేరా? సోఫియా సుందర మాఫియా మకరాన. ఏది మళ్ళీ చెప్పండి? సీను బోనాల శ్రీనివాస్. మీ పేర్లు కాదండి, అబ్బాయి పేరు చెప్పండి. సార్ చెప్తే అర్థం చేసుకోవాలి, ఆయన చెప్పేది వాళ్ళ అబ్బాయి పేరు. నేను చెప్తున్నాను కదా, పెళ్లి కొడుకు మా అబ్బాయే. ఆయన పిల్లగాని పేరు చెప్పిన మండపంలో మధ్యలో టెర్రరిస్ట్ టైప్ బెదిరింపులు కూడానా? ఆ ఉభయ తరగంగా పని చేద్దామండి, బొమ్మ బొరుస వేద్దాం. ఎవడు గెలిస్తే వాడి కొడుకే పెళ్లి కొడుకు. నా బతుకుతో బొమ్మ బరుసు ఆడుకుంటారా? అబ్బే మీ అయ్య గెలిస్తే పిల్ల మిల్ల నువ్వే తాలి కడతావురా. మా అయ్య గెలుస్తాడు నాకు నమ్మకం లేదు. తప్పకుండా గెలుస్తాం, జయం మనది. అప్పాజీ ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు గెలిస్తే అమ్మాయి మెళ్ళు తాలి కడతా, గెలవకపోతే వాళ్ళ అమ్మ మెళ్ళు కడతా. నీ ఇష్టం బాబు, నీ ముచ్చట కాదన్నావా? అలాగే కానీ శుక్రియా. మరైత పోటీ చెప్పండి. బరుసు వారు బరుసా? అయితే మాది బొమ్మ. కరెక్ట్. బొమ్మ వాళ్ళమ్మో తేలిపోవాలి. ఏం చెప్తాను? ఏం చెప్తాను? మీరెవరు సార్? మీరు పోటీకి వచ్చారా? కాయిన్కి రెండు వైపులే ఉంటుందండి, మూడో వైపు ఉండదు. నమస్కారం.
అమ్మాయిని తీసుకురండి. కమా, నువ్వు అమ్మాయి మెళ్ళ తాళి కట్టు, తాళి కట్టు. ఆడు తాళి కట్టిన అంటే చేతులు తిరుగుతాయి రే. మర్యాదకి అందరూ బయటికి నడవండి. కట్టుమేళం ఎప్పుడు వాయించాలి. ఇప్పుడు రాడు కది, నేను నీకు ఏ ఉపకారం చేశాను రా, ఇలా హింసిస్తున్నావు. ఒక విషయం గుర్తు పెట్టుకుని ఆయన, ఆ అమ్మాయి వీడి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు నువ్వు కట్టుమేళం వాయించు. ఏం పెట్టినప్పుడు? జీలకర్ర బెల్లం తగలడక. మనవరాలు పెళ్లి కత్తి తీసుకెళ్ళబోయా? అచ్చా, ఏ చూపించదా, ఆవు బయటే బావా. అరే చెప్తున్నాడు, అరే చెప్తావా? గుంజి ఒక టక్కర్ కొట్టాలా? కొడతావా? కొట్టు. చెప్పు చెప్పు మనోరాబాయ్, ఇప్పుడు ఎక్కడు చిరు అనుకో, చెవుడు గట్టిగా చెప్పు. పట్టుకో, పట్టుకున్నా. అమ్మా మీరు తీసుకో బెల్ల చేతులు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు గట్టిమేళం వాయించాలి. ఈ వస్త్రాన్ని తొలగించండి అమ్మా. జీలకర్ర బెల్లం అందరి సిరస మీద పెట్టమ్మా. జీలకర్ర బెల్లం పెట్టి పెళ్ళైపోయినట్టు. తాళి అనేది తతంగం మాత్రమే, నీ చెప్పేది విని ఆ తర్వాత కూడా నీకు చేసుకోవాలనిపిస్తే నీ ఇష్టం. ఏంటి మీరు చేస్తున్నది? మీ నాన్న నీ మనసు పాడు చేశాడు. నమస్కారం సార్. ఏం సార్ ఇలా వచ్చారు? ఆ సీను గారు జైలు నుంచి తప్పించుకొచ్చాడు, వాడిని అరెస్ట్ చేయాలి. అబ్బాయి వద్దు సార్, నాకు 2 లక్షలు ఇచ్చి ఆ సీన్ని కేసులో ఇరికించారు. అదంతా చేసింది అదిగో ఆ సోమలింగరాజు. ఆ సోమలింగరాజు సీను చంపని మా జైలర్కి 10 లక్షలు లంచం ఇచ్చారు సార్. మా జైలర్ కూడా చంపడానికి ట్రై చేశాడు, నేను సాక్ష్యం సార్. వాడు జీపులు ఎక్కించండి సార్. ఎస్ సార్. మల్లిక, మా నదిని పక్కకి రా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను నిన్ను కలిసి పారేస్తాను. ఏంట్రా డబ్బు 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 అని చేస్తావు? డబ్బు ఉంటే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటున్నావా? నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం రా. నా ఆస్తి నేను ఏమైనా చేసుకుంటాను. ఈ క్షణమే నా ఆస్తి మొత్తం నేను ఈ కుర్రాడికి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు 90 పైసలే నీ కూతుర్ని కోటీశ్వరుడే నీ కుర్రాడు చేసుకుంటాడో లేదో డిసైడ్ చేస్తాడు. ఏం బాబు, చిన్నప్పటి నుంచి డబ్బున్న అమ్మాయినా చేసుకుందాం అనుకున్నాను సార్. కానీ డబ్బు వచ్చే కొద్దీ మనుషుల్లో మంచితనం చచ్చిపోతుంది. వద్దు సార్, మీ డబ్బు మీరే ఉంచుకోండి, నాకు నా మల్లికనిస్తే చాలు.
విన్నావురా, ఈ కుర్రాడికున్న జ్ఞానం కూడా నీకు లేదు, అయినా మీకు చెప్పేదేమిటి? నువ్వు రా బాబు, ఇదే మండపంలో తాళి కడుదు గాని రా. వద్దు సార్, అది డబ్బు నోళ్ళదు, అది టెంపరీ. ఎప్పుడూ మా నాన్నని రోడ్లు వచ్చేవాడు రోడ్లు వచ్చేవాడు అనేవాళ్ళు కదా సార్. మా నాన్న వచ్చిన ఈ రోడ్డు మీదే తాళి కడతాను సార్. దక్కలేదు తల్లి, దక్కలేదు. ఈ జన్మలోకి పెళ్లి కదా పాప. శుభం.